అందరికి నమస్కారం. మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఎక్కడున్నా మన తెలుగు వారికి, అదేవిధంగా ప్రపంచంలో భారతదేశానికి వెలుపల ఏ దేశంలో మన తెలుగువారున్నా వారందరూ కూడా మన తెలుగు పద్యాలను బాగా నేర్చుకొని బాగా ఆలపించాలని ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలన్నీ మీ కొరకు చేస్తున్నాను. కాబట్టి దయచేసి మన తెలుగును బ్రతికించవలసిందిగా మరీ మరీ ప్రార్థన. మరి ఈరోజు మనము బద్దెన గారిచే రచింపబడినటువంటి సుమతి శతకంలోని సుమతి శతకంలో భాగంగా ఈరోజు మనము ఉపమింప మొదలు తీయన అనే కంద పద్యాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. మరి చూడండి, ఉపమింప మొదలు తీయన, ఉపమింప మొదలు తీయన, కపటం వెడ నెడను చెరుకు కైవడి నేపో. ఉపమింప మొదలు తీయన, కపటం వెడ నెడను చెరుకు కైవడి నేపో. నెపమట నెపములు వెదకును గడపట, నెపములు వెదకును గడపట, గపటపు దుర్జాతి పొందు గదరా సుమతి, గపటపు దుర్జాతి పొందు గదరా సుమతి. మరొకసారి చూడండి, ఉపమింప మొదలు తీయన, కపటం వెడ నెడను చెరుకు కైవడినే పో. నెపములు వెదకును గడపట, గపటపు దుర్జాతి పొందు గదరా సుమతి. సుమతి, సు అంటే మంచి అని, మతి అంటే బుద్ధి అని. సుమతి అంటే ఓ మంచి బుద్ధి గలవాడా, ఓ మంచి బుద్ధి గలదానా, విను. ఉపమింప మొదలు తీయన, కపటం వెడనెడను చెరుకు కైవడినేపో. నెపములు వెదకును గడపట, గపటపు దుర్జాతి పొందు గదరా సుమతి. ఓ మంచి బుద్ధి గలవాడా, విను. దుర్జాతి, దుర్జాతి అంటే చెడ్డవారితో స్నేహం. దుర్జాతి పొందు, దుర్జాతి అంటే చెడ్డవారి, వారితో పొందు ఎలా ఉంటుందంటే, దుర్జాతి అంటే చెడ్డవారు. చెడ్డవారంటే ఏమారితే ఎవరికైనా కూడా చెడుపు చేద్దామనే ఉద్దేశం కలిగినటువంటి వాళ్ళని దుర్జాతి జనులు అంటారు. దుర్జాతి అంటే బ్యాడ్ కాండక్ట్ ఉండేవాళ్ళు. దుర్జాతి పొందు, పొందు అంటే స్నేహం, ఫ్రెండ్షిప్. అంటే చెడ్డవారితో ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుందంటే చూడండి, మొదలు తీయన, మొదట్లో తీయగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే కపటం వెడబెడను, మొదట తీయన, మొదలు తీయన, మొదట్లో తీయగా ఉంటుంది. కపటం వెడనెడను, మధ్య మధ్యలో మోసం. కపటము అంటే డిసీవింగ్ నేచర్. డిసీవింగ్ నేచర్ అంటే మోసం చేయడం. మొదట్లో అంటే ఫస్ట్లో స్వీట్నెస్ బాగుంటుంది, మొదట్లో తీయని మాటలు మాట్లాడతారు. కపటం వెడనెడను, కపటం అంటే మోసం అనేది ఎడనెడను, మధ్య మధ్యలో అప్పుడప్పుడు. మొదట్లో తీయని మాటలు మాట్లాడతారు, అప్పుడప్పుడు మధ్యలో మోసం చేస్తారు. దాన్ని గనుక ఉపమింపన్ పోల్చుకున్నట్లయితే, ఈ దేంతో పోల్చుకోవాలి, చెరకుతో పోల్చుకున్నట్లయితే, చెరుకు అంటే మనం చెరుకు తోటలు వేస్తాం కదా, చెరుకు అంటే షుగర్ కేన్, షుగర్ కేన్ అనేది చెరకు. ఈ చెరకుతో గనుక మనం పోల్చినట్లయితే ఉపమింపన్, ఉపమించుట అంటే పోల్చేది, అంటే కంపారిజన్ బిట్వీన్ బ్యాడ్ కండక్ట్ ఫెలోస్ అండ్ షుగర్ కేన్. చెరకుతో దుర్జాతి జనులను పోల్చుకుంటే చెరకు కైవడినేపో, చెరుకైతే ఏ విధంగా అయితే మొదట్లో తీయగా మధ్య మధ్యలో గణుపులు వస్తాయి కదా, గణుపులు, ఆ గణుపులు వచ్చినప్పుడు స్వీట్నెస్ అనేది తగ్గిపోతా మళ్ళీ తీయగా ఉంటుంది, అప్పుడప్పుడు తీపి తక్కువగా ఉంటుంది.
మరి చివరికి ఏమవుతుంది, లాస్ట్ వేలకు తీపి పూర్తిగా లేకుండా అయిపోతుంది. ఆ విధంగా అంటే చెడ్డవానితో స్నేహం చేస్తే మొదట్లో తీయగా మధ్య మధ్యలో మోసం చేసినట్లుగా చివరికి ఎలా ఉంటుందంటే నెపములు వెదకును గడపట. నెపములు అంటే తప్పులు, ఫాల్సస్ అంటే మనలో ఏం తప్పులు ఉన్నాయి, మనలో ఏ ఫాల్స్ ఉంది, ఏ తప్పు ఉంది అని వెదకును. దుర్జాతి జనుడు చెడ్డవాడు మనతో బాగా తీయగా మాట్లాడుతూ ఉంటాడు, మధ్య మధ్యలో కొంచెం మోసం చేస్తాడు, చివరికి ఏం చేస్తాడంటే మనమల్నే తప్పులు పడతాడు. ఏ విధంగానంటే చెరుకు తినేటప్పుడు ఏ విధంగా అయితే మొదట్లో తీయగా, గణుకులు వచ్చినప్పుడు తీపి తక్కువగా, మరి చివరికి వెళ్ళేలకు అసలు తీపే లేని విధంగా దుర్జనుడు మొదట్లో తీయని మాటలు మాట్లాడతాడు, మధ్య మధ్యలో మోసం చేయాలని చూస్తాడు, చివరకు మనమల్నే తప్పులు పడతాడు. కాబట్టి అటువంటి దుర్జాతి జనులతో స్నేహం అనేది వద్దు సుమా అనేది ఈ పద్యం యొక్క నీతి. మరొకసారి రండి. ఉపపింప మొదలు తీయన కపటం వెడనెడను చెరకు కైవడి నేపో, నెపములు వెదకును గడపట కపటపు దుర్జాతి పొందు గదరా సుమతి. కపటపు మోసపు చేసేటటువంటి దుర్జాతి చెడ్డవాణి యొక్క పొందు స్నేహం అనేది గదా అలా ఉంటుంది కదా. కాబట్టి అటువంటి వారితో మనకు ఎందుకు స్నేహం, ఓ మంచి బుద్ధి గలవాడా. చెరకు ఏ విధంగా అయితే మొదట్లో తీయగా మధ్య మధ్యలో తీపి తక్కువగా చివరకు తీపనేదే లేకుండా ఉంటుందో అదే విధంగా కైవడి అంటే ఆ విధంగానే సుమా, కైవడి నేపో అంటే అదే విధంగానే సుమా, దుర్జాతి జనుడు చెడ్డవాణితో స్నేహం చేస్తే అది ఎలా ఉంటుందంటే మొదట్లో చెరుకులాగా తీయగా ఉంటుంది, మధ్య మధ్యలో మోసం చేస్తాడు, కపటం వెడనెడను మధ్య మధ్యలో మోసం చేస్తాడు, చివరికి వచ్చేలకు నెపములు వెదకును గడపట. గడపట అంటే చివరకు నెపములు అంటే తప్పులు, వెదకును చివరకు తప్పులు మనలోనే వెదుకుతాడు. కాబట్టి కపటపు దుర్జాతి పొందనేది అలా ఉంటుంది అంటాడు. కాబట్టి అటువంటి వారితో మనం స్నేహం చేయొచ్చునా, చేయరాదు. స్నేహము మంచి వారితో స్నేహం చేయాలి, మనము మోసపోకుండా ఉండాలి. చూసారా ఎంత చక్కగా బద్దెన గారు మనకు సెలవిచ్చారో. మరి మరొక పద్యాన్ని మనము నేర్చుకుందామా.